ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాజగురవై నమ శ్రీ కబర్ది జ్యోతిష్యాలయ ప్రేక్షక వీక్షులందరికీ కూడాను శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ ప్రతి మాసం కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో రెండు వేల ఇరవై డిసెంబర్ నెల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ నెల కలగబోయేటువంటి గ్రహ సంచారం ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం వృషభ రాశిలో రాహువు మిథునంలో చంద్రుడు తులయందు శుక్రుడు వృశ్చికం ఎందు రవి బుధ కేతువులు కలిసి ఉన్నారు పదిహేనో తారీఖు తర్వాత రవి ధనుస్సంచారం జరుగుతుంది మకర రాశిలో శని గురువులు ఇరువురు కూడా కలిసి ఉన్నారు మీనంలో కుజుడు ఈ విధంగా ఈ యొక్క నెల గ్రహ సంచారం మనకు కనబడుతున్నది ఇక ఈ డిసెంబర్ నెల కలిగేటువంటి పర్వదినాల గురించి మనం చూసుకుంటే కనుక డిసెంబర్ మూడవ తారీఖు సంకష్టహర చతుర్థి డిసెంబర్ పదవ తారీఖు కార్తీక బహుళ ఏకాదశి పన్నెండవ తారీఖు ధన్వంతరి జయంతి శని త్రయోదశి పదమూడవ తేదీ మాసశివరాత్రి పద్నాలుగవ తేదీ కార్తీక అమావాస్య పదిహేనవ తేదీ మార్గశిర మాస ప్రారంభము పదహారవ తేదీ ధనుర్మాస ప్రారంభము ఇరవై తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి ఇరవై ఐదవ తారీఖు వైకుంఠ ఏకాదశి గీతా జయంతి ఇరవై ఏడవ తారీఖు వ్రతం ఇరవై తొమ్మిదవ తారీఖు దత్త జయంతిగా ఈ మాసంలో కలిగేటువంటి పర్వదినాలు మనకు కనపడుతున్నాయన్నమాట ఇక ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదము మేషరాశి కిందకి వస్తాయి మేషరాశి వారికి ఈ నెలలో వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం తగ్గుతుంది అనారోగ్య సూచనలు కూడా కనపడుతున్నాయి జీవిత భాగస్వామితో వివాదాలు అశాంతిని కలుగజేస్తూ ఉంటాయి కళత్ర సంబంధితమైనటువంటి విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడాను సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అలాగే సామాన్యంగానే మీకు అనుకూలత కూడా ఏర్పడి ఉంటారు ఇనుము సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకు మాత్రము నష్టము వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించండి ఇతరులకు ధనాదాయం సామాన్యంగా ఉంటుంది వృధా ధన వ్యయం అధికంగా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఈ మాసంలో తొమ్మిది పన్నెండు పదమూడు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఆరు ముప్పై తేదీలు అంత అనుకూలమైనవి కావు అనుకూలమైనటువంటి శుభ ఈ మాసంలో మేషరాశి వారికి కలగడానికి మీ ఇష్టదేవతా నామస్మరణాన్ని చేయండి ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు మీ ఇష్టదేవత సందర్శనాన్ని చేసి కొబ్బరికాయను నైవేద్యంగా స్వామివారికి సమర్పించడం ద్వారా మీ యొక్క మనోభీష్ట సిద్ధి తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఈ మాసంలో కలిగేటువంటి ఆ యొక్క చిన్నపాటి ఇబ్బందులు కూడా తొలగడానికి హనుమత్ దర్శనాన్ని కానీ నరసింహస్వామి దర్శనాన్ని కానీ మంగళవారం నాడు చేయండి తప్పకుండా ఈ మాసంలో కలిగేటువంటి ఇబ్బందులు తొలగి మాసంలో చక్కనైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశి వారికి ఈ నెలలో ఉద్యోగ జీవనం సాపీగా సాగుతుంది సంతానం లేని దంపతులకు సంతాన ప్రయత్నాలు విజయవంతంగా పూర్తి పొందుతారు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక వ్యక్తిగత వ్యవహార సమస్య తీరుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది సోదరవర్గం మధ్య సఖ్యత పెరుగుతుంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి వారికి ఈ మాసంలో తీవ్ర ప్రతికూల అంశాలు ఉన్నాయి ఎదుర్కొనేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది ధనాదాయము అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా ఉంటే కనుక అవసరాలకి సరిపోయేటువంటి విధంగా ఏర్పడుతుంది కుటుంబపరమైనటువంటి ఖర్చులు అధికమవుతాయి గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించుతున్నారు సంతానానికి సంతోషాన్ని కలగజేయడానికి అనేకమైనటువంటి విధముగా ప్రయత్నిస్తుంటారు నూతన కార్యక్రమానికి రూపన కల్పన చేస్తారు పెంపుడు జంతువుల విషయంలో జాగ్రత్త అవసరము ఈ మాసంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది మరింత ఈ యొక్క అనుకూలమైనటువంటి శుభవ్రతాలు ఈ మాసంలో పొందడానికి వృషభ వారు ఈ మాసంలో విష్ణుమూర్తిని చక్కగా ఆవునేతి దీపారాధన విష్ణుమూర్తి దేవాలయంలో బుధవారం నాడు కానీ శనివారం నాడు కాని వెలిగించి స్వామికి భక్తిపురంగా తులసిమాలను కొబ్బరికాయను సమర్పించేసి విష్ణు సహస్రనామ పారాయణి అనునిత్యము చేయడం ద్వారా లేదు విష్ణు సహస్రనామ పారాయణ చేసేటువంటి శక్తి లేకపోతే కనుకను శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ అవరాననే అనేటువంటి శ్లోకాన్ని పదకొండు మార్లు అనునిత్యము కూడాను భక్తిపూర్వంగా పారాయణం చేయండి తద్వారా ఈ మాసంలో కలిగేటువంటి చిన్నపాటి ఇబ్బందులు కూడాను ప్రతికూల అంశాలు కూడాను తొలగేసి సకల శుభాలు కూడాను మీకు కలుగుతాయన్నమాట మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి వారికి ఈ నెలలో తీవ్రమైనటువంటి ప్రతికూల ఫలితాలు కలిగజేసేటువంటి సూచనలు అధికంగా కనబడుతున్నాయి జాగ్రత్త వహించడం మంచిది మీకు అష్టమ శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఉద్యోగ వ్యాపార వ్యవహార సమస్యలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ఆలోచనలు కార్యరూపాలని దాల్చవు అన్ని విధాల ప్రతిబంధకాలు ఏర్పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి వృధా ప్రయాణాల వల్ల ధనము సమయము కోలిపోతారు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది వ్యక్తిగత జీవిత సుఖ సంతోషాలు తగ్గుతాయి జీవన విధానంలో కూడాను అనిశ్చితి ఏర్పడుతుంది తలచిన పనులు దైవ బలం చేత ఆశిస్సుల చేత అవసరం మేలకు పూర్తి అవుతాయి విలాస వస్తువుల సంబంధితమైనటువంటి విషయాలకు ఎక్కువగా వ్యయం చేయకండి స్థిరాస్తులు లావాదేవీల విషయంలో మధ్యవర్తులకు నమ్మకండి స్త్రీలకు గౌరవ హాని కలిగించేటువంటి సంఘటనలు కనబడుతున్నాయి గోచార రీత్యా అష్టమశని ప్రభావం ఉన్నది కాబట్టి కాకులకు బెల్లంతో చేసినటువంటి గోధుమ రొట్టెలను వేయండి అలాగే పశుపక్షాదులకు కూడా నీళ్లు ఏర్పాటు చేయండి అలాగే ప్రతి శనివారం కూడాను ఆంజనేయ వారి యొక్క దేవాలయ సందర్శనాన్ని చేయండి తమలపాకుల మీద శ్రీరామనామాన్ని రాసి ఇరవై ఏడు తమలపాకులు ఒక దండగా గుచ్చి స్వామి వారికి సమర్పించండి లేదంటే కనుక వడమాల ఆంజనేయ స్వామి వారికి సమర్పించడం ద్వారా శని బాధ తగ్గుముఖం బట్టి ఈ మాసంలో కలిగేటువంటి దుష్ఫలితాలు దూరం పొంది సకల విజయాలు సకల శుభాలు మిమ్మల్ని వరిస్తాయి కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశి వారికి ఈ నెలలో అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది నూతన ఆదాయ మార్గాలు కూడాను లభిస్తాయి గృహంలో నిర్మాణ సంబంధితమైనటువంటి మార్పులు చేసుకుంటారు నూతన వస్తువులు కూడాను ఏర్పరచుకుంటారు జీవిత భాగస్వామితో సౌఖ్యం ఏర్పడుతుంది ధన సమస్యల నుండి బయటపడతారు అధికారుల యొక్క ప్రశంసలు కూడాను అందుకుంటారు కీర్తి పెరుగుతుంది రాజకీయ పరంగా కూడా ఆశించినటువంటి సహకారం లభిస్తుంది సాంకేతికంగా నూతన పరిజ్ఞానము సంపాదించుకుంటారు కుటుంబ ప్రయాణాలకు సంబంధితమైనటువంటి విషయాలకు మీరు సిద్ధపడి ఉంటారు ఈ మాసంలో రెండు ఏడు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు అంత అనుకూలమైనటువంటివి కావు ఈ యొక్క మాసంలో కలిగేటువంటి చిన్నపాటి ఇబ్బందులు కూడా తొలగి ఈ మాసంలో సర్వత్రా విజయాలను పొందడానికి సోమవారం నాడు కానీ శనివారం నాడు కానీ పరమేశ్వరు యొక్క ఆలయాన్ని సందర్శించండి స్వామివారి దగ్గర ఆవునేతి దీపారాధనను భక్తిపూర్వకంగా వెలిగించండి స్వామివారికి తెల్లటి పుష్పాలు లేదంటే కనుక బిల్వదలాలు కొబ్బరికాయను సమర్పించి క్షీరాభిషేకం చేయడం ద్వారా లేదంటే కనుకను ఆవుపాలతో చేసినటువంటి నైవేద్యాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి పంచిపెట్టడం ద్వారా అనేకమైనటువంటి గ్రహబాధలు దారిద్ర్య బాధలు తొలగిపోయేసి ఈ రాశివారికి మరింత అనుకూలమైనటువంటి సౌఖ్యత లభిస్తుంది సింహరాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పువ్వ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదము సింహరాశి వారికి ఈ నెలలో ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో స్వల్ప ఆటంకాలు కనపడుతున్నాయి ముఖ్యంగా స్త్రీలకు గౌరవహాని సంఘటనలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి మాట విలువ తగ్గుతుంది ఇతరులను విమర్శించుట వలన సమస్యలు కొరి తెచ్చుకుంటారు మాటల ఎందు జాగ్రత్త అవసరము వృత్తి వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి ధనాదాయంలో కూడాను నిలకడ లభిస్తుంది ఆర్థిక విషయాల్లో ప్రణాళిక అవసరము కోర్టు లావాదేవీల వలన ధన వ్యయం అధికమవుతుంది వివాహ ప్రయత్నాలు బెడిసి కొడతాయి చివరి వారంలో ఒక ప్రమాదం లేదా పెద్ద నష్టం వాటిల్లేటువంటి సూచన ఉంది జాగ్రత్త వహించడం మంచిది నిదానంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అనుకూలమైనటువంటి యొక్క కాలము మీకు కనపడట్లేదు కాబట్టి కొంత ప్రతికూల అంశాలు కూడా నీ యొక్క మాసంలో మీకు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ప్రతికూల అంశాలు దాటడానికి మంగళవారం నాడు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించండి లేదంటే కనుకను స్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించండి స్వామివారికి తులసీమాలను సమర్పించేసి భక్తిపూర్వకంగా హనుమాన్ చాలీసాను ఐదు సార్లు పారాయణం చేయండి తేన రాసినటువంటి తమలపాకులను స్వామివారి యొక్క పాదాల వద్ద సమర్పించేసి మీ యొక్క పేరు మీద అర్చన చేయించుకోండి తద్వారా ఈ మాసంలో కలిగేటువంటి దుష్ఫలితాలు దూరం పొందేసి దైవానుగ్రహానికి పాత్రులవుతారు కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు రాశి వారికి ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతాయి ఆర్థికంగా ఒత్తిడి అధికంగా అవుతుంది కుటుంబ ఖర్చులు కూడాను చికాకు కలిగిస్తాయి వ్యాపార లావాదేవీలు సమస్యలతో కొనసాగుతాయి ఆకస్మిక వ్యవహార నష్టము వైవాహిక జీవితంలో పట్టుదల వల్ల వ్యవహారాలు సమస్య సమస్యల పాలవుతాయి మానసికంగా స్థిరత్వం లోభిస్తుంది కుటుంబ విషయాల వలన అశాంతి కలుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో నమ్మక ద్రోహము ప్రతి విషయంలో కూడాను నిగ్రహ ప్రదర్శించాలి గొడవలకు అవకాశం ఇవ్వకండి భవిష్యత్తుపై నమ్మకం ఉంచండి ఆశావాదంగా ఉండండి అనుకూలమైనటువంటి కాలం కాదని చెప్పి గ్రహించండి ఈ యొక్క కాలంలో అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలగడానికి దైవానుగ్రహం పొందడానికి బుధవారం నాడు కానీ లేకపోతే కనుక ఆదివారం నాడు కానీ గరికతో వినాయకుణ్ణి పూజించండి అలాగే తెల్ల నువ్వులతో చేసినటువంటి లడ్డూలను స్వామివారికి నైవేద్యంగా పెట్టి పంచిపెట్టడం ద్వారా ఈ యొక్క ఆటంక దోషాలన్నీ కూడా తొలగిపేసి విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహముతోటి సకల శుభాలు కూడా ఈ యొక్క మాసంలో కలుగుతాయి తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి వారికి నెలలో నూతన బాధ్యతలు లభించి వాటికి అనుగుణంగా వ్యవహరిస్తారు వ్యర్థ్యర్థుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు జీవన మార్గంలో ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు అధికమవుతాయి యాత్రా సంబంధమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు వ్యాపార రంగంలో చక్కటి అభివృద్ధి అవకాశాలు లభిస్తాయి దేవత ప్రతిష్ట వంటి దైవ సంబంధితమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల విశ్వాసం సంపాదించుకుంటారు నూతన విషయాల్లో నిర్ణయాలు వాయిదా వేసుకోకుండా ఉండుట మంచిది ఈ మాసంలో పదమూడు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై తేదీల్లో నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఈ యొక్క కాలము అనుకూలమైనటువంటిది కావున కొంత శని ప్రభావం ఉన్నది కాబట్టి ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి శుభ పొందడానికి నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని అనిత్యం కూడాను పారాయణం చేయండి అలాగే బెల్లం పట్టించినటువంటి ధాన్యం గింజలను కాకులకు వేయడం ద్వారా పశుపక్షాదులకు నీటిని పెట్టడం ద్వారా ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని శనివారం నాడు చేయడం ద్వారా శనిగ్రహ బాధలు తొలగి అనుకూలమైనటువంటి ఆ యొక్క శుభ ఫలితాలన్నీ కూడాను మీకు చేకూరుతాయన్నమాట వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృశ్చిక రాశి వారికి ఈ నెలలో నూతన ప్రారంభాలకు ఆశించిన రుణాలు లభించును శరీర ఆరోగ్యం కొంత ఇబ్బంది కలగజేస్తుంది పద్నాలుగో తేదీ వరకు ప్రయత్నములు సులువుగా విజయవంతంగా అవుతాయి పద్నాలుగో తేదీ తర్వాత అతి కష్టం మీద కార్యాలు విజయాన్ని కలగజేస్తాయి వ్యాపార విస్తీర్ణ కూడాను పద్నాలుగో తేదీ తర్వాత అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పి మీరు తెలుసుకోవాలి ఈ మాసంలో పనులు పూర్తి అవ్వడానికి మధ్యవర్తులపై ఆధారపడకండి మీ సొంత శక్తితోటి బుద్ధితోటి ఆ యొక్క పనులు పూర్తి చేసేటువంటి ఏర్పాటు చేసుకోండి ఆలసత్వము బద్ధకము పనికిరాదు కోర్టు వ్యవహారములు వాయిదా వేసుకోకండి గృహ వాతావరణంలో జీవనంలో సంతోషము మధ్యస్థంగా ఉంటుంది ఈ నెలలో పద్దెనిమిది ఇరవై ఐదు ముప్పై తేదీలు మంచివి కావు జాగ్రత్త వహించండి ఐదు ఆరు తేదీల్లో వివాహ ప్రయత్నాలకు అనుకూలమైనటువంటి కాలము మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా గోచరిస్తుంది ఈ నెలలో మరింత శుభవరితాలు ఈ యొక్క రాశివారు పొందడానికి మంగళవారం నాడు వినాయకుడికి గరిక సింధూరాన్ని సమర్పించేసి స్వామివారి ఎదుట ఎండు కొబ్బరి చిప్పలో ఆవునేతి దీపారాధన వెలిగించండి సంకటనాశ గణేష స్తోత్రాన్ని భక్తిపురంగా పదకొండు మార్లు పారాయణం చేయండి తద్వారా విఘ్నేశ్వరి యొక్క అనుగ్రహంతో సమస్త యందు విజయం మిమ్మల్ని వరిస్తుంది సకల శుభాలు కూడాను మిమ్మల్ని వరిస్తాయి అనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదము ధనస్సు రాశి వారికి నెలలో గృహంలో ఒక అశుభ సంఘటన ఏర్పడేటువంటి సూచనలు అధికంగా కనపడుతున్నాయి మానసికంగా తీవ్ర సంఘర్షణ ఎదుర్కొంటారు ప్రశాంతత లోభించును ఈ మాసంలో ఏర్పడు నూతన పరిచయాలు ఇబ్బందుల పాలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించండి ముఖ్యంగా మూలా నక్షత్రం యువతలకు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సూచన కనపడుతుంది ధనాదాయం సామాన్యంగా ఉంటుంది రెండవ వారంలో వృత్తి ఉద్యోగ జీవనంలో ఉన్నటువంటి కొద్దిపాటి చికాకులు అధికమయ్యేసి ఇబ్బంది పెడతాయి మిత్రుల యొక్క సహాయ సహకారాలు అడ్డంకులను అధిగమించేందుకు మీకు సహాయపడతాయి మిత్రుల యొక్క సలహాలు ఉపయోగపడతాయి మూడవ వారంలో వ్యయం అధికమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ఈ మాసంలో పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు తేదీలు అనుకూలమైనవి కావు జాగ్రత్త వహించండి ఈ మాసం పై తెలిపినటువంటి ఆ యొక్క ప్రతికూల అంశాలన్నీ కూడా తొలగిపోవడానికి ఒక మృత్యుదోషాలు గ్రహ దోషాలు తొలగడానికి ఈ మాసంలో ఒకసారి ఈ రాశివారు మృత్యుంజయ జపాన్ని చేయించుకోవడం మంచిది లేదంటే కనుకను ప్రతి సోమవారం అంటే నాలుగు సోమవారాల పాటు కూడాను ప్రదోషకాల వేళ సాయంకాల వేళ శివారాధన చేయడము నువ్వుల నూనెతోటి దీపారాధన చేసేసి మృత్యుంజయ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా ఉన్నటువంటి అరిష్ట దోషాలన్నీ కూడా తొరిగిపోయేసి పరమేశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు మకర రాశి ఉత్తరాషాధ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ నెలలో చాలా అంశాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి సజ్జన సాంగత్యం లభించును పిల్లలకు సంబంధించినటువంటి వినోద కార్యక్రమాల్లో కూడాను పాల్గొంటారు నూతన వస్త్రాలు లేదా గృహం లేదా జీవిత భాగస్వామి మూలిక ధనలాభం ఏర్పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి బ్యాంకు రుణ బాధలు కూడాను తొలగిపోయేటువంటి సూచనలు ఉన్నాయి అవసరమైనటువంటి ధనము మీ చేతికి సకాలంలో అందుతుంది భవిష్యత్తు గురించి అనుకూలమైనటువంటి బాటలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగ జీవనంలో కూడాను స్థిరత్వం లభిస్తుంది పదిహేడవ తేదీ తరుపరి మాసాంతం వరకు కూడాను చక్కడైనటువంటి లాభకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి సూచనలు కనపడుతున్నాయి దూరదేశ ప్రయాణాలు చేస్తారు అనుకూలమైనటువంటి కాలం కనపడుతున్నది ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడాను రావి చెట్టు దగ్గర ఆవు దీపారాధన చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ ఇరవై ఏడు సార్లు మంత్రజపాన్ని చేసుకుంటూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు రావి చెట్టుకు చేయడం ద్వారా మీకు మరింత అనుకూలమైనటువంటి దైవానుగ్రహము చేత శుభ ఈ యొక్క మాసంలో దక్కుతాయన్నమాట కుంభరాశి ధనిష్ఠార్ మూడు నాలుగు పాదాలు శతభిజం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ భాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి వారికి ఈ నెలలో అంత అనుకూలమైనది కాదు ఊహించని విధంగా వ్యాపార యందు ఆదాయం తగ్గుతుంది భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేసుకున్నటువంటి ధనం కూడాను అవసరాలకు ఉపయోగించవలసినటువంటి అవసరం కలుగుతుంది వైవాహిక జీవితంలో కూడాను ఆశించినటువంటి సంతోషాలు లభించవు పెట్టుబడులు శారీరకమైనటువంటి శ్రమ వృధా అవుతుంది మానసికంగా ఒంటరితనంగా బాధపడతారు పదమూడవ తేదీ తరుపరి తరబెట్టినటువంటి ఏ ప్రయత్నమైనా సరేను అనుకూలించక నిరాశ పడతారు ఈ మాసంలో పదమూడు పదహారు పదిహేడు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు అంత అనుకూలమైనవి కావు జాగ్రత్త వహించడం మంచిది ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి శుభ పొందడానికి అమ్మవారికి ప్రతి మంగళవార ప్రదోషకాల వేళ ఉపవాస దీక్ష చేసి కానీ లేకపోతే గనకాను ప్రదోషకాల వేళ అమ్మవారి దగ్గర ఆవు నీతితో దీపారాధన వెలిగించి ఎర్రటి పుష్పాలతోటి అమ్మవారిని పూజించడం ద్వారా సకల దుఃఖములు దాంపత్య దోషములన్నీ కూడా తొలగిపోయేసి అలాగే అనునిత్యము కూడాను చంద్రశేఖరాష్టకాన్ని పఠించడం ద్వారా ఆ యొక్క ఏలినాటి శని బాధలు కూడా తొలగి సకల శుభాలు కూడా ఈ యొక్క మాసంలో మీకు కలుగుతాయి మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశి వారికి ఈ నెలలో గత కాలంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడాను కార్యములన్నీ కూడాను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు సంతాన సంబంధితమైనటువంటి విషయాల్లో మాత్రము చికాకులు ఏర్పడతాయి సంతానం కొరకు అధికంగా ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది స్నేహితుల యొక్క పనుల కోసము వృధాశ్రమను చేస్తారు గృహంలో సంతోషకరమైనటువంటి వాతావరణము మధ్యస్థంగా ఉంటుంది ఈ నెలలో ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది తేదీ మధ్యకాలం కూడాను ఆర్థిక సంబంధితమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్త వహించడం చాలా అవసరం చివరి వారంలో వ్యాపార రంగంలోని వారికి ఆకస్మికమైనటువంటి ధనాదాయం సంభవిస్తుంది అలాగే ఈ యొక్క కాలంలో కూడాను ఏంటంటే కనుకను శత్రు హాని కూడా కలుగుపడుతుంది ఎలాంటి శత్రువులు అంటే కనుక అంతర్గతమైనటువంటి శత్రువులు ఈ యొక్క అంతర్గతమైనటువంటి శత్రువులు అంటే ఎవరంటే కనుక మీ పక్కనే ఉంటారు మీ మాటలు వింటూనే ఉంటారు మీ యొక్క సన్నిహితుల్లాగా మీతో మెదురుతూ ఉంటారు కానీ సమయం వచ్చినప్పుడు మాత్రము మీకు హాని కలగజేయడానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి సంఘటనలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి మీ యొక్క అంతర్గతమైనటువంటి విషయాలు కూడాను అధికంగా మీ యొక్క స్నేహితులతో కానీ మీ యొక్క సన్నిహితులతో కానీ పంచుకోకండి ఆచితూచి అడుగులు వేయడం ఈ యొక్క మాసంలో ఈ యొక్క రాశి వారికి ఎంతో అవసరం శత్రుబాధ అధికంగా కనపడుతుంది కాబట్టి మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ స్వామి వారికి తేనెతోటి అభిషేకం చేయించి గారెల మాలను స్వామివారికి భక్తి పూర్వంగా సమర్పించేసి పదకొండు మార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయడం ద్వారా ఈ మాసంలో కలిగేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా దూరం పొంది సకల శుభాలు కూడాను కలుగుతాయన్నమాట పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు పాటించి ద్వాదశ రాశుల వారు ఈ యొక్క మాసంలో కలిగేటువంటి సకల దారిద్ర్య దోషాలు దుఃఖ దోషాలు అరిష్ట దోషాలన్నింటిని కూడా దూరం చేసుకునేసి ఈ కూడాను సకల శుభాలతో సకల విజయాలతో సకల సుఖ సంతోషాలతో వర్ధిల్లా అని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్తా సుఖినో భవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి